మీరే ఆలోచించి చూడండి. ఏ రకంగా చూసినా నేను చెప్తున్నది కరెక్టే అని మీకు తప్పకుండా అనిపిస్తుంది. మీరు బేబీని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటే మీ పరువు నిలుస్తుంది, అటు సన్నత కూడా సంతోషిస్తుంది. అనండి బాలకృష్ణ గారు, దేర్ ఇస్ నో టైమ్ లెఫ్ట్. ఎంతో గొప్పగా బతికిన మీరు కోర్టుల చుట్టూ జైళ్ల చుట్టూ తిరగలేరు. ఆ పరిస్థితిని ఊహిస్తుంటేనే భయం వేస్తుంది. మీది చాలా సున్నితమైన మనస్తత్వం, అవన్నీ తట్టుకోలేరు. మీరు బిజినెస్ మ్యాన్ కదా, ప్రాక్టికల్గా ఆలోచించి చూడండి. ఇంకేం ఆలోచించకండి, మీ మంచి కోరి ఇదంతా చెప్తున్నాను. ఊ అనేసేయండి. ఈ కిషోర్ ఒక్కడే కాదు, ఇంకెంతమందో ఉన్నారు లైన్లో. వాళ్ళందరూ మీ మీద కక్షగట్టి మిమ్మల్ని నానాహింసలు పెడతారు. ఆ పరిస్థితి రాకముందే జాగ్రత్త పడండి. ఇప్పుడు మీకు సాయపడడానికి ఎవరూ సిద్ధంగా లేరు. సాయం సంగతి అలా ఉంచండి, మీ మొహం చూడ్డానికి ఎవరు ఇష్టపడటం లేదు. ఐఎమ్ సారీ, నా మాటలు చాలా హార్ష్గా అనిపించవచ్చు, బట్ ఇట్స్ అ ఫ్యాక్ట్. యు హ్యావ్ టు ఫేస్ ఇట్. అందుకే ఊ అనేసేయండి. ఆ ఒక్క మాటతో మీ బతికే మారిపోతుంది. ఏమంటారు? లక్ష్మీ క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామీశ్వరీం దాసీ భూత సమస్త దేవునితాం లోకైక దీపాంకురాం శ్రీమన్ మందకటాక్షలప్త విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలకు కింబలీం సరసిజాం వందే ముకుంద ప్రియాం రాజాధిరాజాయ ప్రసక్య సాహిణే నమో వయం వై శ్రవణాయ కుర్మహేశమే కామాన్ కామ కామాయ ముఖ్యం కామేశ్వరో వై శ్రవణోతరాదు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే త్వం జీవ సర్వశతాం మాంగళ్యధారణ ముహూర్తం సుముహూర్తోస్తు శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియే ఆయుష్యే దేంద్రియే ప్రతిష్ఠతి. దండలు మార్చుకోండి బాబు.
అదే మా భర్త గారు మిస్టర్ బాలకృష్ణ. ఆ పై గదులకు వెళ్ళాడా డాడీ? వెళ్ళాడమ్మా, అందుకే నీతో మాట్లాడాలని ఇటొచ్చాను. ఇలాంటి పెళ్లికొడుకుని నేను ఇంతకు ముందెప్పుడూ చూడలేదు. కొంపంతా మునిగిపోయినట్టు ఆముదం తాగిన మొహం వేసుకుని ఉండిపోయాడు. ఆయన గారి కొంప నిజంగానే మునిగిపోయింది కదమ్మా. అఫ్కోర్స్ అఫ్కోర్స్. కానీ అప్పుడే ఏమైంది డాడీ, ముందుంది ముసళ్ళ పండగ. నన్ను ఎగతాళి చేసిన పెద్ద మనిషిని ఈ తాళి సాయంతో ఎలా ఆట ఆడిస్తానో నువ్వే చూడు డాడీ. నువ్వు ఏమేం చేయబోతున్నావో నాకు ముందుగానే చెప్పావు కదమ్మా. చెప్పాను డాడీ, కానీ హైలైట్స్ మాత్రమే చెప్పాను. నీకు చెప్పిన దానికన్నా ఇంకా చాలా ఎక్కువే చేయబోతున్నాను. ప్లీజ్ వెయిట్ అండ్ సీ. ఇక మీకు రోజూ పండగే, ప్రతి నిమిషం కనువిందు చేయబోతున్నాను. నన్ను అన్ని రకాలుగా బాధ పెట్టాడు, ఇప్పుడు నా చేతిలో చిక్కాడు. హీస్ జస్ట్ అ పపెట్ ఇన్ మై హ్యాండ్స్. నా పగ పంతం నెరవేర్చుకుంటాను, అతనికి తగిన శాస్తి జరిగేలా చూస్తాను. థ్యాంక్స్ అలాట్ డాడీ. మీరు ప్రతి విషయంలో నాకు హెల్ప్ చేయకపోతే ఇవాళ ఈ పెళ్లి జరిగేది కాదు, నా పగ తీరే అవకాశం కూడా కలిగేది కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్ డాడీ. థ్యాంక్స్ అలాట్. ప్లీజ్ డోంట్ సే దట్ బేబీ. నాకు థ్యాంక్స్ దేనికి? నాకు కావాల్సింది నీ సంతోషం, నీ ఆనందం. ఎన్నో రోజుల తర్వాత నీ మొహంలో మళ్ళీ హ్యాపీనెస్ని చూడగలుగుతున్నాను. అది ఇలాగే కంటిన్యూ అయితే నాకన్నా సంతోషించే వాళ్ళు ఇంకెవరు ఉండరు. తప్పకుండా కంటిన్యూ అవుతుంది డాడీ. మీరే చూస్తారుగా. అయితే నేను అడిగిన ప్రశ్నకి మీ దగ్గర సమాధానం లేదన్నమాట. అది కాదు సార్, మీరింతకు ముందు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ జవాబులు ఇచ్చాను. ఇదొక్కటి మాత్రం నన్ను అడగొద్దు. మీరు నాకు ఇక్కడ ఉద్యోగం ఇస్తే చాలా సిన్సియర్గా పనిచేస్తాను. నా కాండక్ట్ ఎలాంటిదో మీకే అర్థమవుతుంది. ఓహో, అయితే నువ్వు చెప్పిన మాటలు విని నిన్ను ఎక్స్పెరిమెంటల్ బేసిస్ మీద రిస్క్ తీసుకుని ఇక్కడ ఉద్యోగం ఇవ్వమంటావు, ఆ తర్వాత మా కర్మ అంటావు, అంతే కదా? లేదు లేదు సార్, ఐఎమ్ సారీ, నా ఉద్దేశం అది కాదు. కాకి ఇంకేంటమ్మా, సంవత్సరం లోపల రెండు చోట్ల ఉద్యోగం ఎందుకు మానేసావని సూటిగా అడిగాను. ఇట్స్ ఎ వెరీ సింపుల్ క్వశ్చన్, దీనికి జవాబు చెప్పకపోతే ఎలాగో? మొదటి ఉద్యోగాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వదులుకోవాల్సి వచ్చింది సార్. ఆ తర్వాత రెండో చోట కూడా అదే విషయం గురించి. అదిగో అదే మరి, ఆ అనివార్య కారణాలేంటో నాకు చెప్పాలి. అయినా ఆ రెండు చోట్ల వాళ్ళు నిన్ను ఉద్యోగం నుంచి తీసేశారా? నువ్వే మానేశావా? నేనే మానేశానండి. ఏ, జీతం తక్కువ? కాదండి. మరి వర్క్ అట్మాస్ఫియర్ నచ్చలేదా? లేదు సార్, కొన్ని ఇబ్బందులు ఎదురై. అదేనమ్మా, అవేంటో చెప్పొచ్చు కదా. మిగతా ప్రశ్నలన్నిటికీ బాగా సమాధానాలు ఇచ్చావు, ఈ ఒక్క విషయం చెప్పేస్తే నీ సొమ్మేం పోతుంది. అయినా ఈ విషయాన్ని ఎంతగా ప్రొలాంగ్ చేస్తావు ఎందుకు? బయట చాలామంది వెయిట్ చేస్తున్నారు. నీకు సమాధానం చెప్పడం ఇష్టం లేకపోతే లేచి వెళ్ళిపో, నాకు ఇప్పటికే చాలా ఆలస్యమైంది. సారీ సార్, మీతో నిజం చెప్పకూడదని కాదు, కాకపోతే అక్కడ జరిగినట్టుగానే మీరు నా సిన్సియారిటీని పట్టించుకోకుండా అపనిందలకే ప్రాముఖ్యత ఇస్తారేమోనని నా భయం. అంతకు మించి ఇంకేం లేదు. ఏంటేంటి అపనిందలా? మాయమ్మే, అదన్నమాట అసలు విషయం. ఎంత గొప్పగా చెప్తున్నావు, మొత్తానికి నీ టాలెంట్కి మెచ్చుకోవాలి. ఆ
ఆ అపనిందలేంటో తెలుసుకోవాలని ఉంది. అది కాదు సార్, అవి నిజంగా అపనిందలే. నేనసలు అలాంటి దాన్ని కాను. మీకు నా మాట మీద నమ్మకం లేకపోతే టెంపరీ బేసిస్ మీద ఉద్యోగం ఇప్పించండి. నా వర్క్ మీకు నచ్చితేనే కంటిన్యూ అవుతాను. ఆ పప్పులేం ఉడకవు, అలాంటి పద్ధతులు ఇక్కడేం లేవు. అక్కడ జరిగిందేంటో నువ్వు నాకు చెప్పు తీరాలి. ఆఫీస్ డబ్బు కాజేశానని అన్యాయంగా నా మీద నేరం మోపారు సార్. అమ్మో, అంత పనిచేసావా? నేను ఇంకేంటో అనుకున్నాను. చేసింది చాలకే అంత ధీమాగా చెప్తున్నావు. సార్, మీరు నేను చెప్పేది పూర్తిగా వినండి. నేనసలు ఆ డబ్బు ముట్టుకోలేదు. అనవసరంగా నా మీద ఆ నింద వేశారు. నాకే పాపం తెలీదు. మంచిదమ్మా, ఈ విషయం ఏదన్నా గుడికెళ్ళి ఆ దేవుడు చెప్పుకో. నా టైం ఎందుకు వేస్ట్ చేస్తావు? ఇంకా ఎందుకు అలా చూస్తావు? ఇప్పటికే నా టైం చాలా వేస్ట్ చేశావు. నా మాట తీరు చూస్తే నీకు అర్థం కాలేదు. నీకెక్కడ ఉద్యోగం దొరకదు. వెళ్ళి నీకు తగ్గ ఆఫీసులోనే ఉద్యోగం వెతుక్కో. సార్, ప్లీజ్ డోంట్ వేస్ట్ మై టైం. మంచివాణి కాబట్టి మర్యాదగా వెళ్ళమని చెప్తున్నాను. అయినా ఆడదానివి, నీకెంత ధైర్యం? దొంగతనాలు చేసింది చాలక ధీమాగా కప్పిపుచ్చుకోవాలని చూస్తావా? నీ నడవడికి సరైనదే అయితే ఏడాదిలో 2 ఉద్యోగాలు ఎందుకు మానేస్తావు? అప్పుడే నాకు అనుమానం వచ్చింది. వెళ్ళు వెళ్ళు. ఈ విషయం నీతో చెప్పించేసరికి నా తల ప్రాణం తాక్కొచ్చింది. ఇప్పటికే చాలా పొద్దుపోయింది, పడుకో. మందులు వేసుకోలేదని ఆయా చెప్పింది? ఇందాకే వేసుకున్నాను. సాయంకాలం ఇంజెక్షన్ కూడా చేయించుకున్నాను. యూ డోంట్ వరీ అబౌట్ మీ. నేను ఆ బెడ్రూమ్లో పడుకుంటాను. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏమండి ఇలా అడుగుతున్నందుకు ఏమీ అనుకోవద్దు. ఓ చిన్న పని చేసి పెడతారా? భలేదానివి, అలా మాట్లాడతావేంటి? ఏం చేయాలో చెప్పు. ఏం లేదు, ఇందాక ఆయాకి చెప్పడం మర్చిపోయాను. తను ఈ పాటికి నిద్రపోయి ఉంటుంది. బయట డైనింగ్ టేబుల్ పైన మల్లెపూల పొట్లా ఉంటుంది, తీసుకొస్తారా? సారీ, మీకు ఇబ్బంది అయితే వదిలేండి. అబ్బే, అలాంటిది ఏమీ లేదు. If you don't mind,
నాకింకో సాయం చేసి పెడతారా? ఏంటది? ఏం లేదు, కాస్త ఆ మాలని తల్లో పెడతారా? ఐఎమ్ రియలీ వెరీ సారీ, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాను కదా, కానీ ఏం చేయను, మీ చేతుల్లో ఆ మల్లెపూలు చూస్తుంటే నాకు ఈ కోరిక కలిగింది. ఏంటో, శరీరంతో పాటు మనసు కూడా కుంటుపడిపోయి ఉంటే బాగుండేది, కానీ అలా జరగలేదు చూడండి. అనవసరంగా నాతో పాటు మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెడుతున్నాను. ప్లీజ్, మీకు ఇబ్బంది అయినా నా కోసం ఈ చిన్న పని చేసి పెట్టండి. నేను ఇంకా ఎక్కువ కాలం ఇక్కడుండను, చనిపోయేదాకా దాన్ని తీపి జ్ఞాపకంగా గుర్తుంచుకుంటాను. నా మాట కాదనకండి. పాపం, మీకు చేతులు రావడం లేదు చూసారా? మీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను. పోనీ, మీరు ఈ పని సులువుగా చేయడానికి నేను చిన్న సలహా ఇవ్వనా? నేను మీ మాజీ ప్రేయస్ అనుకోండి. ఆవిడ తల్లో పూలు పెడుతున్నాననుకుని ఈ పని చేయండి, అంతే. అలా ఆలోచిస్తే మీరీ పనిని సునాయాసంగా చేసేయగలుగుతారు. ఏంటలా చూస్తున్నారు? మిమ్మల్ని బాధ పెట్టానా? అది నా ఉద్దేశం కానే కాదు. ఒకవేళ మీ మాజీ ప్రేయసు గురించి నాకెలా తెలిసిందని అనుకుంటున్నారేమో. నాన్నగారు నాకంతా చెప్పారు. ఐ నో ఎవ్రీథింగ్. మీ ఇబ్బంది తప్పించాలని ఇలా అన్నాను తప్పితే వేరే ఉద్దేశంతో కాదు. మీరెవరినో గాఢంగా ప్రేమించారట కదా, ఆవిడ కూడా మిమ్మల్ని అలాగే ప్రేమించిందట కదా. కానీ పాపం ఆవిడెంతో నిర్దయురాలట, మీ మనసుతో పాటు మీ ఆఫీసులో డబ్బు కూడా కాజేసిందట. దాంతో మీరు చాలా కుంగిపోయారట. నాన్నగారు ఈ విషయం అంతా చెప్తున్నప్పుడు నేనెంత ఫీల్ అయ్యానో మీకు తెలుసా? అయినా మీలాంటి మంచి మనిషికి ద్రోహం చేయడానికి ఆ రాక్షసికి మనసులా ఒప్పింది? అసలెవరా మనిషి? ఒకసారి నా దగ్గరికి తీసుకురండి. మిమ్మల్ని ఇంతగా హింసించినందుకు నేను గట్టిగా బుద్ధి చెప్తాను. ఆ పెద్ద మనిషితో మీకు సారీ చెప్పించి మీ మనసులో ఉన్న బాధనంతా దూరం చేస్తాను. ఐ ప్రామిస్. మీరు బాధపడకండి. మీరిలా ఉంటే నేను చూడలేను. కుంటిదాన్ని, మీకు భారీగా ఏమీ చేసి పెట్టలేను. కాకపోతే మీ మనసులో బాధని దూరం చేయడానికి మాత్రం నా వంతు కృషి చేస్తాను. ఇఫ్ యు డోంట్ మైండ్, నా మాట విని ఒకసారి ఆ మనిషిని ఇక్కడికి తీసుకొస్తారా?